మచ్చలు చూసి జాతకాలు చెప్తాం, మచ్చలు చూసి జరగబోయేది చెప్తాం. హలో మచ్చల స్వామి, మీరు జరిగేది ఖచ్చితంగా చెప్తారా? తప్పకుండా చెప్తానండి. నేను నమ్మను. అయితే నమ్మబాకండి. మొహాలు చూసి చెప్పడం అయిపోయింది, ఇప్పుడు మచ్చలు చూసి చెప్తారంట. స్వామి స్వామి స్వామి, ఏమి అరికాల పుట్టు మచ్చుంటే అందమైన అమ్మాయి దొరుకుతుందని చెప్పారు కదా స్వామి. అవును చెప్పాను, కరెక్ట్ గా జరిగింది స్వామి. నాదే ఉందిరా, నీ అదృష్టం అంతా నీ పుట్టు మచ్చలోనే ఉంది. ఉంటాను స్వామి. లక్కు. నమస్తే స్వామీజీ. నమస్తే నమస్తే. మీరు నాకు మచ్చల గురించి చెప్పారు, నాకంతా మంచే జరిగింది. జయప్రదంగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాను. నీ మచ్చే నీకు శ్రీరామ రక్ష. మచ్చని నమ్ముకుంటే నాలుగో పెళ్లి కూడా జరిగిపోతుంది. హలో మచ్చల స్వామి, ఒక్క నిమిషం, నన్ను క్షమించండి స్వామి. మీ మీద నాకు నమ్మకం కలిగింది. సర్లే, విషయం ఏంటంటే? అవసరం లేదు, నీకు పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో చెప్పు, నీకు జరిగింది జరగబోయేది అంతా చెప్పేస్తాను. పుట్టుమచ్చలంటే చేతి మీద కాళ్ళ మీద ఎక్కడ లేవండి. నాకు తెలిసి అండర్లో ఉంది. వండర్లో ఉందా? వండర్లో కాదండి, అండర్లో. అండర్లో ఉంది. సరేలే చూపించు. ఇక్కడ చూపిస్తాను స్వామి, ఒక్క నిమిషం, పక్కకెళ్ళి ఫోటో తీసుకొచ్చి చూపిస్తాను. సరేలే వెళ్ళు వెళ్ళరా. ఎవరా నువ్వు? అద్దిస్తున్నావండి, అక్కడ పెట్టు. ఎవడైనా మొహానికి సెల్ఫీ తీసుకుంటాడు, వీడేంటి డ్రైవర్ కి సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నావు? దొరదా దొరదా. సరే గోక్కో, లేకపోతే నువ్వు వచ్చి గోక్కుతావేంటి? ఎవడికి దొరదొస్తే ఆడే గోక్కోవాలి. ఊరిని ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు. రండి ఇప్పుడు రండి. ఇదిగో స్వామి పుట్టుమచ్చ. అక్కడ ఉండకూడదయ్యా పుట్టుమచ్చ. మరి ఎక్కడ సార్? ఇదిగో ఇక్కడ పుట్టుమచ్చ. అవునా? అయితే దీన్ని చూసి చెప్పండి స్వామి. చెప్తా. ఆఫీసులో బాస్ ఉంది, తన మీద నీ మనసు వెళ్ళింది, ఇంట్లో మంగుంది, తనని ఎలా బదిలించుకోవాలనే బెంగముంది. అవునా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ స్వామి. ఎంత కరెక్ట్ గా చెప్పారు. నువ్వు నీ బాసుని దక్కించుకోవాలంటే రెండు దుష్టశక్తుల్ని ఎదుర్కోవాలి. దుష్టశక్తులా? ఎలా స్వామి? చెప్తా చెప్తా. ఇది నువ్వు ఇక్కడున్నావు, నీ బాసు ఇక్కడుంది. ఈమెని దక్కించుకోవాలంటే ఇటువైపు నుంచి మంగ, ఇటువైపు నుంచి సుందరి, రెండు రావుకేతుల్లాగా ఈ అమ్మాయి ఇలా కిందకి రాకుండా నువ్వు పైకి పోకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి నీ పుట్టుమచ్చ జాతక ప్రకారం నువ్వు కూడా నడుము మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత తనని వదిలించుకుంటే నీకు ఈవిడ దక్కుతుంది, లేదంటే అసలు దక్కదు. అంటే వేరే ఆప్షన్ లేదా స్వామి? లేకే ఉంది. ఉందా? ఏం స్వామి అది? నన్ను వదిలేసి వేరే వాడిని వెతుక్కోవాలి, ఇదే ఆప్షన్. ఈ అమ్మాయి ఇలా కిందకి రాకుండా నువ్వు పైకి పోకుండా అడ్డుపడుతున్నారు. సార్ ఏంది సారు, గాలి తీసేసిన బుడగలు అలా వాడిపోయినారు? నాకు సమస్య వచ్చి పడిందిరా. ఏంటి సార్ అది? నన్ను నేను పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. మీరు దేనికి పనికిరారని ఎవరైనా చెప్పారని సారు? కుదిరితే చాలు నా మీద సెటర్లేస్తామంటారా ఎదవా. ఇంతకీ మీ బాధ ఏంటి సారు? మచ్చ. ఏం మచ్చ? పుట్టుమచ్చ. పుట్టుమచ్చ అదిరా. నాకెక్కడ? నువ్వెత్తుకుంటున్నావేంట్రా నా నడి మీద?
పుట్టుమచ్చ ఉందేమోనని. అంటే నన్ను ఆడవాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోలేదు కదా సారు, మీరైనా పెళ్లి చేసుకుని కాపురం చేస్తారని సారు, ఎలాగో వదిలేస్తారు కదా, వదిలేదానికి ఎవరైతే అండి. రే, నేను పెళ్లి చేసుకోవాలనుకునేది అమ్మాయిని రా. అదేదో దేశంలో అబ్బాయిలు అబ్బాయిలు జింగ్ జింగ్. అదే సార్, పెళ్లి చేసుకుంటారట కదా. మహి మేడం కోసం నేను పెళ్లి చేసుకుంటే నాకు ఆనందం దక్కకుండానే పాడెక్కేస్తాను రా. ఇప్పుడు ఏం చేస్తారు సారు? మంగకి పుట్టుమచ్చ ఉందేమో ట్రై చేస్తాను. ఈయన పిచ్చి కాకపోతే ఆ మచ్చ గోలేంటో. ఒకవేళ మంగకి పుట్టుమచ్చ ఉందనుకో, నమ్మించి పెళ్లి చేసుకుని వదిలేస్తే మన జాతకం ప్రకారం మహి మేడం దక్కుతుంది. ముందు మంగకి పుట్టుమచ్చ ఉందో లేదో తెలుసుకోవాలి. మంగా, ఏ మంగా, ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నువ్వు నాకు పెళ్ళాం కాకపోయినా నా చెల్లంవి. చెల్లం అంటే తమిళ్లో బంగారం అని. హలో, పెద్ద తమిళ వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు. కంగం అంటే బంగారం, చెల్లం అంటే కాదు. సర్లే, కానీ ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు. చీరలో ఉంటే మాట్లాడదాం అనుకున్నాను, నైటీలో ఉంటే ఏం మాట్లాడతాను. అదే మర్చిపోయాను. నైటీ వేసుకొచ్చావు కదా, ఇక నడు మీద పుట్టుమచ్చ ఎలా కనిపిస్తుంది? మంగా, నీకు పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయి? ఎందుకు? ముందు ఎక్కడెక్కడున్నాయి చెప్పు, చెప్తాను. ఈ చోపకి నొక్కుతుంది, మెడకి ఒకటి, ఇదిగో ఈ చేతి మీద ఒకటి. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నాయా? ఇంకానా? కమాన్ కమాన్ చెప్పు. ఏమో తెలీదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే ముందు చీర కట్టుకుందామని చెప్పాలి. మంగా, నువ్వు నైటీలో కంటే చీరలో చాలా బాగుంటావు తెలుసా. నువ్వు చీర కట్టుకున్రా, మనం అలా అలా షాపింగ్కి వెళ్దాం. అవునా, నిజంగా? అయితే నాకు మంచి శారీ కొనిస్తావా? షూర్, తప్పకుండా. అయితే ఇప్పుడు వస్తాను. ఎంత హుషారు వచ్చిందో చూడండి. ఈ ఆడవాళ్ళు కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత చెవిలో షాపింగ్ అని అరిస్తే తక్కువ లేచి కూర్చుంటారనుకుంటా. ఏదైతేనే శారీ కట్టుకుంటుంది, మనకది చాలు. నడు మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూడాలి. అబ్బా, ఏదో బంగారు పథకం వెండు పథకం సాధించి కాసేపట్లో తీసుకోబోతున్నట్టు ఎంత సంతోషపడుతున్నాడు చూడు. సారీ, ఏంట్రా మచ్చ కనిపించదా? లేదురా, చీర కట్టుకోవడానికి లోపలికి వెళ్ళింది, కాసేపట్లో తెలిసిపోతుంది. సారు, ఇంతకీ మచ్చ ఉంటుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే సర్వేలు ఎగ్జిట్ పోల్స్ నా వైపే ఉన్నాయి. అవన్నీ నమ్మకండి సార్, మొన్న అమెరికా ఎలక్షన్ లో ఏమైంది, సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆవిడ పేరేం పేరు, హిల్లరీ కింద నా వైపే నిలిచాయి. కానీ చివరికి ఏమైంది, అనూహ్యంగా ట్రంప్ గెలిచాడు. సార్, సర్వేలు సంఖ్య నాకిస్తే ఎగ్జిట్ పోల్స్ అనేవి రంగుల రాటను తిప్పుకునేలా చేస్తాయి. నువ్వు నా ఉత్సాహాన్ని నిరుత్సాహపరుస్తున్నావు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారు, ఆ మచ్చేదో నేను కూడా చూసేపోతా. అదేంటో రూపాయి బిల్ పడేసుకున్నావు? ఏ సార్, మచ్చ చూస్తాడంట మచ్చ. కాసేపట్లో మంగ వస్తోంది. రాంబాబు, వెళ్దామా? నేను చెప్పినట్టు చీర కట్టుకొచ్చావా? అవును, కట్టుకొచ్చాను. అయితే అయితే నాకు కనిపిస్తుంది అన్నమాట. ఏంటి కనిపించేది? అదే చీర సారీ. రాంబాబు, అటువైపు తిరిగి మాట్లాడతావేంటి, ఇటువైపు తిరుగు. ఎందుకో ఈరోజు నేను చీరలో చూడాలంటే సిగ్గుగా ఉంది. ఎందుకు? రోజు చూస్తూనే ఉన్నావు కదా. అంటే ఇన్ని రోజులు సరిగ్గా గమనించలేకపోయాను, ఇప్పటి వరకు చూసింది వేరు, ఈరోజు చూసేది వేరు. రాంబాబు, అటువైపు తిరిగి ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేటట్టు అదేంటి అలా షాక్ అయ్యావు? నువ్వు చెప్పినట్టు శారీ కట్టుకుని వచ్చాను కదా. కర్మరా బాబు, నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని నాకేం తెలుసు, ఇప్పుడు నడు మీద పుట్టుమచ్చ చూసేది ఎలా? ఏంటి రాంబాబు అలా చూస్తున్నావు? అదే, ఆ నడుముకి బెల్ట్ ఏంటి? ఇందాక నడుము పట్టేసింది రాంబాబు, అందుకే ఈ బెల్ట్ పెట్టుకున్నాను. ముందు పద షాపింగ్కి వెళ్దా. నడుము నొప్పి అంటున్నావు కదా, నడుము నొప్పితో షాపింగ్కి వెళ్తావు? ముందు అయింట్మెంట్ రాస్తాను, తర్వాత షాపింగ్కి వెళ్దాం. ఆ బెల్ట్ తీసి
బెడ్ తీసేయాలా? ఆ తప్పుగా అనుకోకు, త్వరగా తగ్గిపోతుంది. ఇప్పుడే వస్తాను. ఇది ఆయింట్మెంట్, ఇటు తిరిగి రాస్తాను. ఏంటి నువ్వు రాసేది? ఆయింట్మెంట్? ఏ నేను రాసుకోలేనా? నా చేతులు లేవా? నెప్పుకుంది కదా నేను రాద్దామని. నోరు మూసుకో, ఇటు పో, అటు తిరుగు. ఎక్కడ కనిపించలేదేంటి? ఏంటి ఏం కనిపించలేదు? అదే నొప్పి. నొప్పి అనిపిస్తుంది కానీ కనిపించదు. నా బాధ పుట్టుమచ్చ కనిపించలేదేంటి? పుట్టుమచ్చ నువ్వు కొట్టనంటే చెప్తాను. కొట్టలే చెప్పు. నడు మీద పుట్టుమచ్చ ఉందమ్మా అని చేసుకుంటే చేసుకుంటే మంచిదంట. ఎవరికి? నాకు. పొద్దున్న రోడ్డు మీద వస్తుంటే స్వామీజీ కనిపించి చెప్పాడు. మచ్చ ప్రభావం ఏంటో నేను కళ్ళారా చూశాను. అందుకని అందుకని మచ్చ చూడాలని నన్ను శారీ కట్టుకుంటామంటావా? మనం రాసుకోవాలి ఇప్పుడు. అబ్బో అబ్బో, మచ్చ ఎవరికుందో ఎక్కడుందో. మంగ కూడా మచ్చలేదు, ఇప్పుడు ఎలా? బావా కాఫీ బావా? వద్దు పోవే. తీసుకో బావా. వద్దు పొమ్మనా. బావా ప్రేమతో తెచ్చాను, తీసుకో బావా. నువ్వు ఈ మచ్చ కోసమే కదా బావా బాధపడుతున్నావు? అవునే, ఇంట్లో చింతకాయలు పెట్టుకుని బయట పులుపు కోసం చింతిస్తున్నట్టుగా ఉంది. దీన్ని పెళ్లి చేసుకుని వదిలేశామంటే మహి మేడం దొరికేసినట్టే. అవును సుందరి, నేను ఈ మచ్చ కోసం బాధపడుతున్నానని నీకెలా తెలుసు? ఇందాక నడుం మీద పుట్టు మచ్చ ఉన్న వాళ్ళని చేసుకుంటే మంచి జరుగుతుందని నువ్వు మంగక్కకు చెప్తున్నప్పుడు నేను వినేశాను బావా. అదేంటో నాకంతా తెలిసిపోతుంది బావా. మొత్తానికి ఏదైతేనే మహి మేడం నాదైపోయినట్టు. పోన్లే బావా, నేను నీకు ఇలాగైనా ఉపయోగపడ్డాను. మంగకి మచ్చ ఉండటం కంటే సుందరికి ఉండటమే మంచిది. తర్వాత సుందరిని వదిలించుకోవటం ఈజీ. ఎక్కడ పడిందబ్బా నా బొట్టు బిళ్ళ? ఎక్కడ పడిందబ్బా బొట్టు బిళ్ళ? పాపిడి బిళ్ళ పడిపోయినట్టు అంత బిళ్ళ పిచ్చావేంటి? నా బొట్టు బిళ్ళ అదిగో అక్కడుంది. చూడు నా బొట్టు. అక్క ఇది పుట్టుమచ్చ కాదా అక్క? ఛీ, నీకు పుట్టుమచ్చకి పెట్టుమచ్చకి తేడా తెలీదు. మీ బావకేమో నాలాంటి సంప్రదాయమైన అమ్మాయికి ఆ మహి మేడంకి తేడా తెలీదు. బావా ఆ బొట్టుబిల్ల నా నడుం మీదకి ఎలా వచ్చిందో నాకు తెలీదు బావా. నవ్వేవలే, ఆ మహిని నేను ఎలా దక్కించుకుంటానో చూస్తూ ఉండు. ఆహా, మహి దక్కించుకుంటావా అలాగా? చూస్తానులే చూస్తా బాబు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి మచ్చమ్మ ఎక్కడ దొరకలేదా? పాపం కాళ్ళు అరిగిపోయా తిరిగినట్టున్నా. బహుశా నాలాంటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం వాళ్ళకి లేదనుకుంటా. కరెక్టేనా బాబు, నీలాంటి అందగాడిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆనందానికి దూరం అయిపోతారనుకుంటా.
అసలే కోపంలో ఉన్నాను, నాకు బీపీ తెప్పించుకు. అయ్యో నీకు బీపీ వస్తే నా కాళ్ళ మీద పడ్డావు. హలో హలో, నీ కాళ్ళ మీద ఎవడు పడ్డాడు? కాళ్ళు నెప్పులుగా ఉంటే కూర్చున్నాను అంతే. బాబు రాంబాబు, జుట్టుడే వయసులో మచ్చున్న అమ్మాయి దొరకాలంటే ఎలా దొరుకుతుంది చెప్పు. ఇదిగో ఇంకోసారి జుట్టుడే వయసు అన్నా ఉంటే బాగుండదు. వెళ్ళి నీ పని చూసుకోపా. హే భగవాన్, అప్పుడెప్పుడో నా ప్రియురాలనిచ్చి పట్టుకెళ్ళిపోయావు, తర్వాత పెళ్ళాన్నిచ్చావు దాన్ని పట్టుకెళ్ళిపోయావు, ఇప్పుడు భరించడానికి మంగనిచ్చావు. మర్చిపోయావు అనుకుంటా గుర్తు చేస్తున్నా. అంటే 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 నన్ను కూడా పట్టుకెళ్ళమంటున్నావా? అదే కదా దాని అర్థం. నిన్ను పిచ్చి పిచ్చి మాగుడు బాగేమంటే చంపేస్తాను. జాగ్రత్త. బీపీ నాకుందనుకున్నా, ఈవిడికే ఉంది. ఇంతకీ మచ్చున్న అమ్మాయిని ఎలా కనిపెట్టాలి? దేవుడా, ఒక్క అమ్మాయిని చూపించు స్వామి. ఈ రోజు నేను మనస్ఫూర్తిగా అడగలేదు, కానీ ఈరోజు అడుగుతున్నాను. దరిద్రుడికి ఎక్కువ అదృష్టాలంటారు, కావాలంటే నన్ను కూడా కాసేపు దరిద్రుల జాబితాలో చేర్చుకో. అదృష్టవంతుని చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్ దేవుడా. అదేంటి, ఎవరో అమ్మాయి వెళ్ళినట్టుగా అనిపించింది. అంతా నా భ్రమ. భ్రమ కాదు, నా కలల రాణి ఇక్కడెక్కడో ఉంది. ఎక్కడ ఎక్కడ? సోదరి నువ్వే నావు తిరి, శృంగార నగరి స్వర్ణమాజరి రావే రసమాధురి. ఎవరు నువ్వు? నేను మీ ఇంటి వాచ్మెన్ గా పనిచేసే బాలరాజు చెల్లెల్ని. పేరు బాలామణి. ఏంటి అలా చూస్తున్నారు? అబే ఏం లేదు ఏం లేదు. ఇంతకి మా అన్నయ్య ఎక్కడ? వాడు ఊరెళ్ళాడు. అవునా, ఇంక నేను ఇక్కడ ఉండడం ఎందుకు? నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే ఉండు, ఏం పర్వాలేదు. నేను ఇక్కడ ఉండి మీకు భారం ఎందుకులేండి? భారీగా నేను చూసుకుంటాను కదా, భారం ఎందుకు అవుతా? ఏంటి అదే, భారమే ఉండదు అంటున్నాను. నీ అందంతో మత్తెక్కిచ్చేస్తున్నావు, నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. అవును, నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? టైం రావాలి కదండి. చాలా దగ్గరలోనే ఉంది. మీకెలా తెలుసు? అదంతే, కొన్ని కొన్ని ఫేసులు చూసి అలా అలా చెప్పేస్తుంటాను. ముదిరిపోయిన బెండకాయ లాంటి వాడు కాకుండా పాకానికి వచ్చిన అవకాయ లాంటి వాడి కోసం రాత్రి పూజ కూడా చేస్తున్నాను. రాత్రి పూజలా? అవును, పగలు వెలుగునివ్వడం కాదు, రాత్రి వెలుగునిచ్చేవాడే గొప్పడు. అందుకే వచ్చే మా మామ చందమామలా ఉండాలని సూర్యునికి బదులు చంద్రుణ్ణి కోరుకుంటున్నాను. వామో వామో బాలమణి, నువ్వు నాకు తెగ నచ్చేశావు. అలాంటివి చేయకండి, నాకు అసలే సిగ్గు. ఒక్కసారి నీ నడు మీద టచ్ చేసి ముద్దు పెట్టుకోవాలి. అంత సిగ్గుపడుతుందంటే నేనంటే తనకి ఇష్టం అన్నమాట. ఎవరో గుర్తుపట్టండి. గెటప్ వేసి గేలా ఉన్నావు, ఎలా గుర్తుపట్టాలి? నేను మేడం బాలమణి. కానీ భలే అందంగా ఉన్నావు తెలుసా? ఏమన్నావు ఏంటో మేడం, ఆ రాంబాబు మీరు చెప్పినట్టు ఆ దూలా చూస్తున్నాడు. తెలుసు, అతను ఇప్పుడు అన్ని మర్చిపోయి ఆడవాళ్ళ వల్ల పడుతున్నాడు, అది మనం క్యాష్ చేసుకోవాలి. కానీ ఆయన ఊపు చూస్తుంటే నేను మగాడినన్నా వదిలేలా లేడు మేడం, నేను ఇప్పేస్తాను. ఏం చేస్తున్న పని?
చేయమంటారు లేకపోతే ఏం చేయమంటారు మేడం? నీకు 2 లక్షలు కావాలా వద్దా? కావాలి మేడం, చాలా అవసరం. అయితే నోరు ముసుకుని యాక్ట్ చేయి. మరైతే వేరే ఛాయిస్ లేదా? వేరే వాయిస్ కూడా లేదు. ఆ రాంబాబు ఇప్పుడు నీ మీద మోచిపడ్డాడు కాబట్టి నేను చెప్పినట్టు చేసావనుకో నీ డబ్బు నీ చేతికి వస్తుంది. అర్థమైందా? అర్థం కాకపోయినా యాక్ట్ చేయాలిగా మేడం. తప్పదు, భారమైనా భరిస్తాను. మంగా, ఏ మంగా? అదిగో ఆ రాంబాబు పిలుస్తున్నాడు. నేను వెళ్ళి తెలియనట్టు ఏదో ఒకటి యాక్ట్ చేస్తాను, నువ్వు జాగ్రత్త. ఓకే. అంత ఆనందంగా ఉన్నా? మచ్చుంద అమ్మాయి దొరకదని ఎగతాళి చేశావు కదా మంగా, అదృష్టం తలుపు తట్టి ఇప్పుడు ఏకంగా ఒళ్ళోకొచ్చే వాలింది. అవునా? ఎవరో అదృష్టవంతురాలు. మన వాచ్మెన్ బాలరాజు ఉన్నాడు కదా, వాడి చెల్లెలు బాలామణి. వాడి రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? తాళి కట్టి వదిలించుకోవటానికి ఏ రేంజ్ అయితే ఏంటి? ఏంటి తాళి కట్టి వదిలించేసుకుంటావా? అవును, మ్యాటర్ క్లారిటీగా చెప్తాను విను. నా జాతకం ప్రకారం నడుం మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేస్తే మహి మేడం నా సొంతం అవుతుంది. బాలమణి, ఇక్కడేం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నాను. ఏంటి అప్పటినుంచి? అవును, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.